రేయ్, ఆ డ్రాయింగ్ కొంచెం గురించి దరిద్రం ఏంట్రా? ఇక్కడ ఏదో పెద్ద పొల్యూషన్ ఉన్నట్టు. కార్స్ అలా దిగిరా, నా ఫ్యాన్స్ కానీ నా ఫేస్ కానీ చూస్తే నా మీద వాలిపోతారు. ఒరేయ్, నీ మీద దిగేసరికి వాళ్ళరా, అలాంటిది నీకు ఫ్యాన్స్ మళ్ళీ వాళ్ళు వాలిపోటాలు. ఫోన్ ఒక్కరు చెప్పరా, ఒరేయ్ ఇప్పటిదాకా నువ్వేం పొడిచావంటరా నీ మీద ఫ్యాన్స్ వాడడానికి? డబ్ స్మాష్ చేసాను కదరా. డబ్ స్మాష్? ఒరేయ్, నేను చేసిన డబ్ స్మాష్ ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఎన్ని లైకులు ఎన్ని కామెంట్లు వస్తున్నాయి తెలుసా నీకు? ఏది ఆ మూడు లైకులు మూడు కామెంట్లా? ఒకటి నీది, ఇంకోటి నాది, నువ్వు ఇంకోటి ఏ దరిద్రుడు కొడుతున్నాడు అర్థం కాదు. ఆపరా, ఎవరైనా వస్తే సెల్ఫీ సెల్ఫీ అనేస్తారు మళ్ళీ నీ. ఒరేయ్, నువ్వు సెల్ఫీ సెల్ఫీలు అనకరా, నీతో నేనే సరిగా ఫోటోలు దిగను, మళ్ళా నీకు ఫ్యాన్స్ వాళ్ళతో ఫోటోలు. ఒరేయ్, నేనంటే నీకు అసూయరా, కానీ వాళ్ళకి నేనంటే అభిమానంరా, ఆపలేము. సార్ ఏమా, ఆటోగ్రాఫ్ కావాలా సెల్ఫీ కావాలా? సెల్ఫీయా? మీరు నాకేమన్నా తెలుసా మీతో సెల్ఫీ దిగడానికి? నేను టైం అడగడానికి పిలిచాను. మీ నన్ను సరిగా గుర్తుపట్టలేదేమో, దగ్గరండి దగ్గరండి, దగ్గర 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 వచ్చేయండి. మొహం దగ్గరగా పెడతారండి, వాంతి వచ్చేలా ఉంది. అసలు ఎవరు మీరు? నేను యాక్టర్ని, డబ్ స్మాష్ చేస్తూ ఉంటాను. ఒరే, నువ్వు యాక్టర్వా డబ్ స్మాష్ చేస్తావా, ఏదో ఒకటి చెప్పు. డబ్ స్మాష్ చేసి సెలబ్రిటీ అయ్యాను. ఏంట్రా, నువ్వు యాక్టర్వా? అంటే ఎవరో డబ్బింగ్ చెప్పిన వీడియోకి నువ్వు లిప్ సింగిల్ ఇచ్చేస్తే నువ్వు యాక్టర్ అయిపోతావా? అది కాదండి, డబ్ స్మాష్ వీడియోల్లో మీరు కొన్ని సీన్లకి ఇచ్చే పర్ఫార్మెన్స్ల వల్ల ఆ ఒరిజినల్ సీన్లు చూడాలంటేనే సిరాకేస్తుందిరా. అంత గొప్పగా ఇస్తారా బాబు మీరు పర్ఫార్మెన్స్లు? నల్ల బట్టలు వేసుకుని బ్యాట్మెన్ అయిపోతా, మ్యాగీ వండేసి షెఫ్ని అయిపోతా, డబ్ స్మాష్ చేసి సెలబ్రిటీ అయిపోతా, ఇంకొకసారి ఎక్కడైనా రిపీట్ అయ్యింది అనుకో నన్ను చంపేసి నేను హంతకుండా అయిపోతా. జాగ్రత్త సార్, టైం అడిగారు. ఒరే, నీలాంటి టైం అడిగితే నా టైం వాడైపోద్రా? ఒరే, నాకు డౌట్, నేను సేల్స్ మ్యాన్ అనుకుంటున్నాడా సెలబ్రిటీ అనుకుంటున్నాడా? సార్ వీడు చూడండి సార్, మళ్ళీ సెలబ్రిటీ అన్నాడు. మెసేజ్ వచ్చింది. హాయ్. నువ్వేంటి అల్లు అర్జున్ని ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టా? దీని సరిగా చెప్తా. మరి నువ్వేంటమ్మా కాజల్ది పెట్టుకున్నా? అంటే నన్ను చూడ్డానికి అందరూ కాజల్లా ఉంటావు అంటారా? నేను కూడా చూడ్డానికి అల్లు అర్జున్లా ఉంటా. ఒరిజినల్ పిక్క, ఒరిజినల్ ఫోటోనా? నా దగ్గర నెట్ బ్యాలెన్స్ లేదు, ఓ 1 ఇయర్ కి పంపిస్తా. ఇంకొక అకౌంట్ చూసుకోవటం బాబు, ఇలా అయితే కాదు. సరిగా ఈరోజు నా మంచి ఒక దొరుకుతూ బాగుండు. ఏంటో రే బావా, 100 ఉంటే అప్పేవరా, మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. అరే బావా, సేమ్ టు సేమ్ రా, నా దగ్గర కూడా డబ్బులు లేవు, నిన్న అడుగుదామని వచ్చా. బంగారం మెసేజ్ చేసి మెసేజ్ చేసింది. గుడ్ మార్నింగ్ అంట. గుడ్ మార్నింగ్ బంగారం, ఏం చేస్తున్నావు? నాకొక్క 222 రీఛార్జ్ చెయ్యి. సరే చేస్తున్నాను, ఆగు. అరే బావా, నీకు నెంబర్ పంపించా, దాన్ని 222 రీఛార్జ్ చేయించరా. చేసేసాను. ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు బంగారం? మూడు కిసులు. కాలేజ్కి వెళ్తున్నా బాయ్. కాసేపు మాట్లాడక రీఛార్జ్ చేయించాల్సింది. షిట్.
మా బంగారాలు ఏం చేస్తుందేమో. గుడ్ ఆఫ్టర్నూన్ పిచ్చి నేనంటే ఏదో ఒక గుడ్ ఆఫ్టర్నూన్ బంగారం, నాకొక 500 పేటిఎం చెయ్యి. అమ్మే ఎలా కనిపిస్తున్నానో నీకు? చేస్తానులే, కాసేపు మాట్లాడు. ముందు చెయ్యి తర్వాత మాట్లాడచ్చు. 500 పేటిఎం డన్. చేసేసా బంగారం, ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు? మా నాన్న పిలుస్తున్నాడు బాయ్. ఆఫ్లైన్ వెళ్ళిపోయింది. ఈరోజు ఎలాగైనా సరే తనతో మొత్తం మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్, ఇది నన్ను పూట పూటకు వాయించేస్తుంది కదరా. ఇలా కాదు, దీని ఇలా కాదు. ఈరోజు మనం ఒకసారి కలుద్దాం, కలుద్దాం కానీ 10,000 పంపించు, కాలేజ్ ఫీజు కట్టాలా డాడీ? ఇలా కాదు, ముందు కలుద్దాం, ఆ తర్వాత డబ్బులు పంపిస్తా. ముందు పంపించు, ఏం టైప్ చేస్తుంది, ఆ తర్వాత కలుద్దాం, ఈసారి ప్రామిసా. సామీ నేనంటే ప్రాణ ఎదకి డొంగి. అరే బావా, నీకు అకౌంట్ పంపించా, దానికి 10,000 పంపించే. పంపించరా. చేసేసా బంగారం, ఇప్పుడు చెప్పు ఎప్పుడు కలుద్దాం? రే బావా, రే రే అరే కాసేపు ఆగరా, సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది, కాసేపు ఆగి మాట్లాడతా నీతో. బంగారం అది కాదురా, నేను మాట్లాడతాను చెప్పంగా, నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా, అప్పుడదా కాదు. కలుద్దాం అన్నావు కదరా, నేను ఎప్పుడు అన్నాను రా, ఇక్కడ అన్నావు కదా. ఒరే నేను రవళికి హాయ్ పెడితే నీకు మెసేజ్ వస్తుందంట్రా. నువ్వు మెసేజ్ పెట్టింది రవళికి, కానీ ఆ రవళి అన్న ప్రొఫైల్ నాది. దుర్మార్గుడ, 100 రూపాయలు అడితే ఇవ్వనందుకు 10,000 అవుతారా నా దగ్గర నుంచి? మరి నా కొడక 100 రూపాయలు అప్పడితే 100 రకాల కథలు చెప్తావా? బాబా ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా డబ్బు ప్లీజ్ రా. ఇప్పుడు నీకు జరిగిన కదని వీళ్ళందరికీ చెప్పుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఒరే ప్లీజ్ రా, ఒరే బావా నా మాట రా, ఒరే బావా, ఒరే బావా. స్వామి ఈరోజు నేను యూట్యూబ్ లో మంచి అలాంటి వీడియోస్ చూపించవా? రాణాకి బాగా పెరిగింది. రాణాకి పెరిగిందా? ఏం పెరిగింది చూసేద్దాం. అవును రాణాకి బాగా పెరిగింది. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా, మొన్న విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకి బాగా డబ్బుల వర్షం కురుస్తోంది. రాణా గతంలో చేసిన సినిమాలకి మించిన కలెక్షన్స్ వస్తున్నాయి, దీంతో రాణాకి బయట బాగా మార్కెట్ పెరిగింది అనడంలో ఎలాంటి సందేహము లేదు. పెరిగింది మార్కెట్? కూరగాయల మార్కెటింగ్ కాదు. ఇంకో వీడియో చూద్దాం. నీకు డాష్ ఉందా అని అడుగుతున్న తారక్. నీకు డాష్ ఉందా? నాకుంది, మరి అవ్వట్లేదు, చూద్దాం. తారక్ కి భయం అంటే ఏంటో తెలీదు, అందుకే ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు. అదే ధైర్యంతో నీకు ఉందా అని అడుగుతున్నారు, అవాకయ్యారు కదా. మొన్న వచ్చిన జయలవ కుస టీజర్ లో అతను వాడే డైలాగ్ లో నీకు సముద్రం అంత ధైర్యం ఉందా అని అడుగుతారు, దాని గురించి చెప్తున్నాం. ఇంకా ఎక్కువ ఊహించకుండా మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి. రోజుకొక్కసారైనా చేస్తా అంటున్న రకుల్. ఇది కదా కావాల్సింది కదా, మళ్ళీ ఇందులో ఏదో పంట ఉంటది, డేటా వేస్ట్.
ప్లే. రకుల్ ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలో స్పీడ్ గా దూసుకుపోతుంది. తన అందానికి రహస్యం ఏంటి అని అడిగితే రోజుకి ఒక్కసారి చేయడమే అని జవాబిచ్చింది. ఏంటబ్బా అని కంగారు పడుతున్నారు కదా. రకుల్ గారు రోజుకి ఒక్కసారైనా వర్కౌట్ చేస్తారట, అందుకే అంత అందంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకొచ్చారు. మీరు ఎదవ ఊహల నుంచి పక్కకొచ్చేయండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేశాక దొబ్బేయండి. నేను కూడా చేస్తానే వర్కౌట్స్. ముఖ్యంగా ఒకటి, ఇలాంటి హెడ్ లైన్స్ ఉంటే ఓపెన్ చేయకండి, పూతరేఖలు అయిపోతారు. పూతరేఖ అయ్యానుగా, ఎలా కాదు. ఈటేం ఎవరు చేశాడు? హలో, అరే బబ్లు, బబ్లు ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నానురా, ప్లాన్స్ కి వాకింగ్ చేస్తానురా. అవునా, ఫేస్బుక్ లో ఏం జరిగింది చూడలేదా? చూడలేదా? ఒరే ఇలా అయితే ఎలా రా, త్వరగా చూడరా. ఓకే చూస్తాను చూస్తాను చూస్తాను. నాకు నెట్ 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 కనెక్ట్ అయిందా? అయిందా? ఓపెన్ చేశాను రా. ఓపెన్ చేసావా? ఫేస్బుక్ ఓపెన్ చేయరా. ఫేస్బుక్ ఓపెన్ చేశాను రా. అక్కడ న్యూస్ ఫీడ్ చూడరా. న్యూస్ ఫీడ్ దేశ్ కూడా ఎవరితోనో ట్యాగ్ అయినట్టు ఉన్నారా? అది కాదురా, అది కాదు. ఓకే ఓకే, ఆదిత్య కూడా ప్యారిస్ లో ఉన్నట్టు చెక్ ఇన్ అయినట్టు ఉందిరా? అది కూడా కాదురా. అయ్యో బబ్లు. ఓకే ఓకే ఓకే, నువ్వేదో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసింటుందిరా, దాని లైక్ కొట్టే. ఒరే దరిద్రుడా, నీ ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టడం కోసం ఇంత అడవర్ చేస్తావురా? ఛీ, అంటే మామూలుగా అడిగితే నువ్వు చేయవు కదరా, అందుకే ఫోన్ రా. బబ్లు గడ అయిపోయాడు, చోటు గారికి ఇద్దాం. చోటు ఎక్కడ ఉన్నారా? Thank you.